శ్రీరామ్ గారు చేసేటువంటి ఒక వ్యవసాయ పద్ధతిని మీకు ఎవరికైనా చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ఏం చేస్తున్నారంటే ఏమి చేయని అవసరం లేని వ్యవసాయం అని చెప్తా ఉంటారు. దీన్ని ఇక్కడ కలుపు తీయరు, పురుగు వస్తే రానియండి పొలంలోకి, దాన్ని ఎంత పెరిగితే అంత పెరగనియండి. ఒక వారం రోజులు గమనించండి, నమస్తే అండి. నేను విశ్వప్రసాద్ రాజు, పల్లె సంపద. ఈరోజు మనము తమిళనాడులోని కుంభకోణం దగ్గర ఉన్నటువంటి యొక్క శ్రీరామ్ గారి యొక్క క్షేత్రంలో ఉంటున్నాము. ఈయన న్యాచురల్ ఫార్మింగ్ గత 15 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ఆయనకున్నటువంటి యొక్క 70 ఎకరాల క్షేత్రం లోపల రకరకాలైనటువంటి యొక్క దేశీ వరి వంగడాలను, ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించినటువంటి యొక్క వంగడాలు ఏవైతే ఉన్నాయో, దేశీ రకానికి సంబంధించినటువంటివి 150 రకాలైనటువంటి యొక్క వరి వంగడాలను ఈయన యొక్క క్షేత్రం లోపల సంరక్షణ చేస్తున్నారు. తర్వాత వీళ్ళది ఒక ఆర్గనైజేషన్ ఉంది, పృథ్వీ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి దీని నుంచి ఇక్కడ రైతులకు శిక్షణ ఇవ్వడము, తర్వాత విత్తనాన్ని ఇవ్వడం, తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక సాంప్రదాయ విత్తనాలను కాపాడడం అనేటువంటి ఒక కార్యక్రమం వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఈరోజు మనము శ్రీరామ్ గారిని కలిసాం. ఆయన ద్వారా ఆయన చేస్తున్నటువంటి ఒక వ్యవసాయ పద్ధతులు మరియు దేశీ విత్తనాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశాలు, వాటిలో ఉండేటువంటి ఒక పోషకాలు ఏంటిది అనేటువంటి ఒక కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాము. బేసిక్గా మన శ్రీరామ్ గారికి తెలుగు రాదు, సో ఆయన తమిళ్లో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్తారు. వీలైనంత వరకు దాన్ని మీకు నేను ట్రాన్స్లేట్ చేసి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. నమస్తే శ్రీరామ్జీ. నమస్తే. సో హౌ మెనీ ఎకర్స్ యూ ఆర్ డూయింగ్ హియర్? 63 acres here only cultivating paddy varieties only. Paddy varieties. Okay, okay. So how many years back you started this one? Converted into organic 2008. 2000. So I conserved the seeds from 2014. Yes. 2014. So 2008 నుంచి ఈయన నేచురల్ ఫార్మింగ్ అనేది మొదలు పెట్టడం జరిగింది. సో తర్వాత వచ్చేసి 2014 నుంచి దేశీ రకాలైనటువంటి ఒక విత్తనాలని కన్జర్వేషన్ చేయడము మొదలు పెట్టి ఉండారు మొత్తం అంతా కూడా. సో విచ్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ యూఆర్ ఫాలోయింగ్ ఇన్ యువర్ ఫార్మ్? నౌ వీఆర్ ప్రాక్టీసింగ్ ద డూ నథింగ్ ఫార్మింగ్. వీ డూ నాట్ ఎనీ ఇన్పుట్స్ గివ్ టు ది ఎనీ ఫీల్డ్. Natural weeds only support the all crops. Now we are trying. It's one of the good practice also. Is it success? It's a success one. Okay, okay. How many years happened? How many years they started this? From 2008, fully nothing farming we started. 2008. So only cultivate the weeds and mulch the weeds. Showing the seeds only. So you are not using any Jivamrutam? Yeah, no, nothing doing. No weeding also. Weed should be allowed in a crop. So that we do not use any inputs. Zero inputs. It's one of the good practice. Yeah, some practicable difficulties is there. We fix as early as possible. సో ఇక్కడ ఇప్పుడు శ్రీరామ్ గారు చేసేటువంటి ఒక వ్యవసాయ పద్ధతిని మీకు ఎవరికైనా చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే ఏం చేస్తున్నారంటే ఏమి చేయని అవసరం లేని వ్యవసాయం అని చెప్తా ఉంటారు. దీన్ని ఏమి చేయనటువంటి ఒక వ్యవసాయం అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు మొత్తం అంతా కూడా. సో వీళ్ళు అవలంబించేటువంటి ఒక పద్ధతి ఏంటిదంటే ఇక్కడ కలుపు తీయరు, ముఖ్యంగా ఎటువంటి కలుపులు తీయరు. వచ్చినటువంటి ఒక పంటకు ముందు వచ్చినటువంటి ఒక మీకు చూపించినట్టు వీడియోలో పూట ఏదైతే గడ్డి ఉందో ఫస్ట్ ఆ గడ్డిని దున్నేసి దాంట్లో వరి పెట్టేయడం, వచ్చినటువంటి ఒక కలుపును అలాగే వదిలేయడం, తర్వాత దానికి మనం వాడేటువంటి ఒక జీవామృతాలు కానీ పంచగవ్యాలు కానీ కషాయాలు కానీ ఎటువంటి ఒక అవుట్పుట్స్ బయట నుంచి తెచ్చేటు కానీ మన పొలంలో తయారు చేసి ఇచ్చేటు కానీ ఎటువంటివి లేకుండానే ఈ యొక్క 70 ఎకరాల యొక్క క్షేత్రాన్ని మొత్తం అంతా కూడా ఈయన సాగుదల చేస్తూ ఉన్నారు. మరి సో దీంట్లో ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, ఎంత దిగుబడి వస్తుంది అనేటువంటి ఒక విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సో శ్రీరామ్జీ, how many bags you are getting in this system? First, starting in the do nothing farming, we get 1,500, under the 1,500 kgs only. 1,500. First starting level, some difficulties in there. Late changes we can made. Now we have around 2,000 kgs we have easily get it. So, మొదట
శ్రీరామ్ గారు స్టార్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి ఒక దిగుబడి ఏంటిదంటే ఒక ఎకరానికి వచ్చి 15 క్వింటాళ్ళ వడ్ల దిగుబడి అనేది వచ్చేది. తర్వాత రాను 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 అనేది ఇప్పుడు ఏమీ చేయకుండానే 2000 కేజీలు అంటే 2 టన్నుల దిగుబడి అనేది ఈజీగా ఏమీ చేయకుండా కలుపులు మందులు ఏమి వాడకుండా కేవలం బ్రాడ్కాస్ట్ అంటే విదజల్లడం ద్వారా మనకి ఈ యొక్క దిగుబడి అనేది రావడం అన్ని జరుగుతుందని శ్రీరామ్ గారు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మనము దీంట్లో ఈ యొక్క పురుగుల్ని కానీ తెగుళ్ళని కానీ ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేటువంటి ఒక విషయం తెలుసుకుందాం. హౌ యు ఆర్ కంట్రోల్ ద పెస్ట్ మేనేజ్మెంట్? పెస్ట్ మేనేజ్మెంట్ వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కంట్రోల్ ద పెస్ట్ యూసింగ్ సమ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ డిఫెక్ట్ స్టార్ట్ యూసింగ్. Now we studying from 2008 do nothing farming. We invented to allow the pest first. First we come and see the crop first. You find the crop first. You allow the pest. Regularly you come and watch. If spread more, you can do anything. Otherwise, you cannot take any action to the pest control. If within a week, the all beneficial insects are coming in the field. You can see the beneficial insects, more insects, it will control the pest. The pest control is very easy. You don't worry about pest. So ఇక్కడ విచిత్రంగా ఉందండి మొత్తం ఇక్కడ చెప్పేదంతా కూడా. సో ఇక్కడ ఏమి చేయనవసరం లేనటువంటి యొక్క మెథడ్ లోపల పెస్ట్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు అని అంటే, ఫస్ట్ మీరు ఏదైనా పురుగు వస్తే రానియండి పొలంలోకి, దాన్ని ఎంత పెరిగితే అంత పెరగనియండి, ఒక వారం రోజులు గమనించండి. ఫస్ట్ దాన్ని ఒక వారం రోజులు గమనించిన తర్వాత ఒకవేళ అవసరం అయితే అప్పుడు ఏమైనా వాడచ్చు, అసలు అవసరమే రాదు. ఎప్పుడైతే మీ యొక్క పొలంలోపి ఒక వారం రోజుల లోపల ఫుల్గా మీ యొక్క శత్రు పురుగులు వచ్చినాయి అంటే మిత్ర పురుగులు ఖచ్చితంగా వస్తాయి, వాటిని మొత్తం అంతా కూడా ఇవి నాశనం చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మన శ్రీరామ్ గారు చెప్తున్నారు. నిజంగా ఈరోజు మనము ఒక ఆకు మీద ఒక మచ్చ వస్తేనే, లేకపోతే పక్క పొలంలో దోము వస్తేనే, రకరకాలైనటువంటి యొక్క మందులు మన యొక్క పొలాలకి విపరీతంగా వాడుతున్నటువంటి ఒక క్రమంలో ఉంటాం మొత్తం అంతా. ఒక్కొక్క రైతు కూడా ఈరోజు ఒక చిన్న దోమ దానికో దీనికో దేనికో 4-5 వేల రూపాయలు అనేటువంటి ఒక బాటిల్స్ తీసుకొచ్చి ఒక పంట కాలంలో కేవలం ఈ దోమకి దానికి వాడడం జరుగుతుంది. సో ఇక్కడ విషయం ఏంటిది అనంటే, ప్రకృతి సిద్ధంగా ఏదో ఒక పురుగు రావడం జరగడం అనేటువంటి సాధారణంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియని మనం న్యాచురల్గా ఆ విధంగా వదిలేసిన తర్వాత దాన్ని తినడానికి మన యొక్క జీవన వైవిధ్యం లోపల మనకు సర్కిల్ ఒకటి, ఫుడ్ సర్కిల్ ఒకటి ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నట్టు ఈ యొక్క పుస్తకం లోపల కపం తినడానికి పాము, పాము తినడానికి గద్ద అన్నలాగా, ఇక్కడ కూడా దాన్ని తినడానికి ఒక రకమైనటువంటి ఒక పురుగు ఆల్రెడీ సిద్ధంగా ఉంటుంది. అది ఆటోమేటిక్గా రావడం, ఈ యొక్క పొలంలో ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా వేరి తినివేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు మొత్తం అంతా కూడా. ఇలాంటి పద్ధతులు కొంత ఓపికతోటి చేసుకునేటువంటి ఒక పద్ధతులు కొన్ని ఉంటాయి మొత్తం అంతా కూడా. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి కూడా మనం అలాంటి పద్ధతులు ఫాలో కావడం ద్వారా ఈ యొక్క భూమిని రసతుల్యం, విషతుల్యం కాకుండా మొత్తం అంతా కూడా ఎటువంటి మందులతోటి, అవశేషాలతోటి నింపేసి ఉండడం మొత్తం అన్ని రకాల, అలా కాకుండా తినేటువంటి యొక్క ఆహారాన్ని మంచి పద్ధతులతో పండించుకోవడానికి, యొక్క విష రసాయనాల యొక్క ప్రభావం తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతవరకు మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి మొత్తం అంతా కూడా. న్యూట్రిషనల్ ప్రాబ్లం హౌ టు యూ సాల్వ్? మోనోక్రాపింగ్, యూ స్టార్ట్ మోనోక్రాపింగ్ లైక్ షుగర్ కాన్, యూ కంటిన్యూస్లీ యూ క్రాప్ ఆన్ ఫీల్డ్ షుగర్ కాన్ ఆర్ కాటన్, ఎనీథింగ్ యూ కల్టివేటింగ్ రెగ్యులర్లీ ఇన్ యువర్ ఫీల్డ్, సమ్ డెఫిషియన్సీ you can find like iron deficiency. Iron deficiency is soil shown. What is the iron deficiency? You can put iron inputs in things. Here, what is nature, why the weeds coming in the field? This year one weed you can see. Next year, following years, you can see another one weed. If any deficiency in soil, some weeds automatically grow in the field. Thus, this weed gives some enzymes into the soil. He convert the soil in the deficiency level to neutralized level. Okay. For example, some pulses, soybeans,
like that. If iron deficiency soil is of iron deficiency soil is iron deficiency means iron is not in soil. It's not not true one, but the iron is there, but it's not usable for a plant. This plant, it is where component the iron component is different formation. So it means roots give some enzyme to the soil, yes. Convert it into the iron. He fix it into the plant, and then melting it easily in the plant is taken. ఓకే అండి. ఇప్పుడు మనము నేను తెలుసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మీరు మరి ఇలాంటి పద్ధతుల్లో పట మరి పోషక లోపాలు భూమికి బలాన్ని ఏ విధంగా అందిస్తారు, మరి వాటి యొక్క లోపాలను ఏ విధంగా సవరిస్తారు అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం చాలా అద్భుతంగా ఉంది. భూమికి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి, భూమిలో ఉండేటువంటి యొక్క పోషక లోపాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాలను గుర్తించుకొని ఆ యొక్క భూమి అక్కడ ఒక రకమైనటువంటి యొక్క మొక్కని పుట్టిస్తుంది. అంటే పుట్టియడము అంటే మన పరిభాషలో పట కలుపు అంటాం మొత్తం అంతా కూడా. ఈ యొక్క ఎక్కడైతే భూమిలో ఏ పోషక లోపాలు అయితే ఉంటాయో ఆ ప్రాంతంలో అక్కడ దానికి ఆ యొక్క పోషక లోపాలను నివారించడానికి దాని యొక్క లెవెల్ చేయడానికి ప్రకృతి అనేది అక్కడ ఎన్నో రకాలైనటువంటి యొక్క మొక్కలు క్రియేట్ చేస్తుంది. ఆ మొక్కల్ని మనము కలుపు మొక్కలు అంటున్నాము. అవి తిరిగి అక్కడ ఆ భూమిలో పెట్టినప్పుడు ఆ దాంట్లో మొక్కల్లో ఉండేటువంటి యొక్క ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంజైమ్స్ భూమిలోకి వెళ్ళి ఆ యొక్క సూక్ష్మ జాతిని మొత్తం సారీ అక్కడ ఉండేటువంటి యొక్క పోషకాలని మొక్కలకి కావలసినటువంటి యొక్క రూపంలోకి తీసుకురావడానికి తర్వాత ఆ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ తీసుకురావడం. ఉదాహరణకి ఈ ఐరన్ కి సంబంధించినటువంటి ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ మనకి ఆ భూమిలో అక్కడ లభ్యం లేదు ఉదాహరణకి, కానీ అక్కడ ఉన్నా కానీ డైరెక్ట్ మొక్క తీసుకులేనటువంటి ఒక పరిస్థితి. ఎప్పుడైతే మీరు సోయాబీన్ ఇలాంటి రకమైనటువంటి ఒక మొక్కలు ఇస్తారో ఈ వేర్లలో ఉండేటువంటి ఒక సోయాబీన్ వేర్లలో ఉండేటువంటి ఒక ఎంజైమ్స్ అనేది భూమిలోకి వెళ్ళి చర్య జరిగి అది మొక్కలకు అందుబాటులో ఉండేటువంటి ఒక స్థితికి తీసుకురావడానికి అక్కడ ఐరన్ డెఫిషియన్సీ పోవడానికి అక్కడ ఐరన్ నిక్షేపణ చేయడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అంటే ప్రకృతి అనేది ఏం చేస్తూ ఉన్నది అంటే అద్భుతమైనటువంటిది ప్రకృతి. ఈ ప్రకృతి లోపల తన యొక్క లోపాలు ఏవైతే ఉంది ఆ లోపాలను తానే సవరించుకోవడానికి అనేక రకాలైనటువంటి ఒక మొక్కల్ని గింజలన్నీ క్రియేట్ చేసి తన లోపల భద్రపరచుకుంది. అలా భద్రపరచుకుంది సమయం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మొలవడము అది ఆ భూమిలో కలిసిపోవడం తిరిగి అది మొక్కలకు అనువైన రూపంలో రావడం ఇలా అనేది నిరంతరం జరిగేటువంటి యొక్క ప్రక్రియ లోపల మొత్తం అన్ని కూడా మొక్కకు కావలసినటువంటి ఒక అన్ని రకాలైనటువంటి ఒక పోషకాలు ఇక్కడ లభిస్తూ ఉండే. సో ఇప్పుడు మనము ఈ యొక్క క్షేత్రం లోపల మన శ్రీరామ్ గారు ఎన్నో రకాలైనటువంటి ఒక పంటలు పండిస్తూ ఉన్నారు. ఎన్నో రకాల 60-70 రకాలైనటువంటివి మెడిసినల్ రైస్లు అనేది ఈ యొక్క క్షేత్రం లోపల పండిస్తున్నారు. సో మరి ఆ యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ మరియు తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక అంశాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే మన యొక్క పల్లె సంపద యూట్యూబ్ ఛానల్ లోపల ఖచ్చితంగా చూడండి. నమస్తే. మీ యొక్క శివప్రసాద్ రాజు, పల్లె సంపద. ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లె సంపద.